సెస్ వినియోగదారుల మేళాకు విశేష స్పందన లభిస్తుందని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో విద్యుత్ వినియోగదారుల మేళా కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంటి మీటరు, వ్యవసాయ మీటరు, పేరు మార్పిడి కార్యక్రమంతో పాటు సెస్ వినియోగదారుల ఓటు హక్కు కోసం ఆధార్ కార్డు, ఫోటో సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏఇ మధుకర్, సిబ్బంది బ్రహ్మం, నాయకులు పడిగల శ్రీనివాస్, ఈసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ డైరెక్టర్ అల్లా రమేష్ గారి ఆధ్వర్యంలో ఇంటి మీటర్లు మరియు వ్యవసాయేతర మీటర్ల మార్పిడి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇది చాలా ప్రజలకు ఉపయోగమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి అల్లా రమేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మల్యాల గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సిరిసిల్ల రాజన్న జిల్లా చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో గత సంవత్సర కాలం నుండి కూడా మరి సెస్ వినియోగదారుల సమస్య గత 50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పేరు మార్పిడి కార్యక్రమానికి ఒక నూతన వరవడిని తీసుకొచ్చి సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఈ సెస్ వినియోగదారుల మేళా కార్యక్రమం పెడితే పూర్తి స్థాయిలో మరి పేరు మార్పిడితో పాటు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకేమైనా ఒకటి అరా మిగిలినట్టయితే చెందుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి మన సెస్ సేవాసం తీసుకొచ్చినట్టయితే మా ఏ అయినటువంటి మధుకర్ స్వామి గారు కావచ్చు, ఏ వెంకటేష్ గారు కావచ్చు, మా యూడిసి కార్తిక్ కావచ్చు, లైన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మం, మిగతా సిబ్బంది కూడా మీకు నూతన వ్యవసాయానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం కావచ్చు, లూజ్ లైన్ వ్యవసాయ క్షేత్రాల వద్ద కావచ్చు, ఏమైనా ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొచ్చి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తే రానున్న 15 రోజుల లోపల కూడా ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది.